మొత్తానికి కిక్ కోసం మత్తు టాబ్లెట్లకు యువత బానిసలవుతున్నారు. మాఫియా కూడా యువతనే టార్గెట్ చేస్తూ విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు అధికారులు కావచ్చు పట్టించుకొని తీరైతే కనిపిస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరోపక్క తల్లిదండ్రులు కూడా తీరని కడుపుకోత మిగులుస్తుందని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు లైవ్ ద్వారా. పవన్ చెప్పండి, అంటే యువతనే టార్గెట్ చేసుకుని అసలు మత్తు పదార్థాలు అమ్మడం జరుగుతున్నట్టు తెలుస్తుంది, ముఖ్యంగా టాబ్లెట్స్ విక్రయిస్తున్నట్లయితే తెలుస్తుంది, అసలు ఏం జరుగుతుందని అనుకోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే మద్యం రేట్లను భారీగా పెంచింది. ఇదే అదనుగా అటు మెడికల్ షాప్ మాఫియా రెచ్చిపోతుంది. తక్కువ ధరకే మత్తు వచ్చే విధంగా మత్తు టాబ్లెట్లను విక్రయిస్తూ అటు విజయవాడ కేంద్రంగా కొత్త దందాకు తెరలేపింది. ఇప్పటికే అటు రకరకాల బ్రాండ్లు మద్యంతో అనారోగ్యానికి గురి తెచ్చుకుంటున్న యువత తాజాగా ఈ మెడిసిన్స్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. విజయవాడ వన్ టౌన్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఇటువంటి మందుల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున మత్తు మందులు విక్రయిస్తున్నారు. కేవలం 100 రూపాయలు విలువ చేసే షీట్లను కూడా 1000 రూపాయలకు విద్యార్థులకు అంటగడుతున్నారు. విజయవాడ అసలు ఎడ్యుకేషనల్ హబ్ గా ఉంటుంది. అటువంటి స్థానంలో ఎక్కువ శాతంలో విద్యార్థులందరూ కూడా అక్కడ చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇదే అదనుగా అటు మెడికల్ షాప్ మాఫియా కావచ్చు, ఇటు మందుల షాపుల యజమానులు అటు విద్యార్థులను యూత్ గా టార్గెట్ చేసుకుని మత్తు మందులు విక్రయాలు చేస్తున్నారు. గతంలో చూసినట్లయితే కొన్ని దగ్గు మందులు కొంతవరకు మత్తు కలిగించేవి, బెనడ్రిల్ లాంటివి, అవి తీసుకుంటే కొంత మత్తుగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కొత్త రకం టాబ్లెట్లన్నీ రావడంతో వాటిని యువత తీసుకుంటూ ఉంది. ఇటు మద్యం తాగితే వాసన వస్తుంది, గంజాయి తాగితే తెలిసిపోతుంది. కానీ ఇటువంటి టాబ్లెట్లు వేసుకున్నట్లయితే ఎవరికి కూడా తెలియదు, తనదైన గమ్మత్తు లోకంలో విహరించవచ్చు అంటూ అటు విద్యార్థులందరూ కూడా ఎక్కువగా ఈ మందులకు మగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. విద్యార్థులుగా అటు మెడికల్ షాప్ యజమానులు కూడా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవడానికి విద్యార్థులు కమ్ముతున్నారు. అసలు ఇంత తతంగం జరుగుతుంది, ప్రతిరోజు కూడా కోట్ల రూపాయల్లో ఈ వ్యాపారం కొనసాగుతుంది. అటు విజయవాడ కేంద్రంగా ఇటువంటి మత్తు మందుల విక్రయాలన్నీ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి. ఇతర జిల్లాలకు కూడా ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా డ్రగ్ కంట్రోల్ బోర్డు పట్టించుకోని పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే పవన్ మీరు చెప్పినట్లు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు కనీసం విజయవాడలో ఇంత జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని మరోపక్క తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అయితే అసలు నష్టం ఎవరికంటే ఆ కుటుంబానికనే చెప్పాలి. మత్తులో ఊగుతూ ఇలా నాశనమైపోతున్నారు యువత అని చెప్పి తల్లిదండ్రులు అయితే బాధపడుతున్న పరిస్థితి. సో అసలు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదనుకోవాలి మనం? అయితే తూతు మంత్రంగానే డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వాస్తవానికి ఒక మెడికల్ షాప్ నిర్వహించాలంటే ఖచ్చితంగా ఫార్మసిస్ట్ ఆ మెడికల్ షాప్ లో ఉండాలి, ఫార్మసిస్ట్ పేరు మీదనే లైసెన్స్ కూడా మంజూరు చేస్తారు. కానీ విజయవాడలో ఉన్న 100 మెడికల్ షాప్లలో కేవలం ఆ నామమాత్రంగా బోర్డు మాత్రమే ఫార్మసిస్ట్ బోర్డు ఉంటుంది. కానీ ఫార్మసిస్ట్లు ఎవరూ లేకుండానే అక్కడ మందుల విక్రయాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఎటువంటి మందులు విక్రయించాలంటే ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉండాలి, ఒక అర్హత కలిగిన డాక్టర్ వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఇటువంటి ఉల్లంఘనలు అన్నీ కూడా ఉన్నప్పటికీ డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు అటువైపు చూడటం లేదు. అప్పుడప్పుడు నామమాత్రపు దాడులతో చిన్న చిన్న మెడికల్ షాప్ల వాళ్లకు జరిమానాలు విధించి చేతులు తుడుచుకుంటున్నారు. దాంతో ఇటువంటి సంఘటనలన్నీ కూడా పదే పదే జరుగుతూ ఉన్నాయంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. కేవలం డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఈ మత్తు మాఫియా అనేది పెరిగిపోతుందనడానికి కేవలం డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కనపడుతుంది. అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు సిబిఆర్ బృందం అటు అనేక మెడికల్ షాప్ లోకి వెళ్ళి అడగంగానే వాళ్ళ చేతికి మత్తు మందులు మత్తు కలిగించే టాబ్లెట్లను కూడా మెడికల్ షాప్ యజమానులు ఏమాత్రం సంకోచం లేకుండా అమ్మడాన్ని కూడా మనం గమనిస్తూ వస్తున్నాం. ఖచ్చితంగా డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. యువత ఇటువంటి టాబ్లెట్లు వేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తున్నాయి, అది తల్లిదండ్రులకైతే తీరని లోటు అని చెప్పాలి. ఇప్పుడు చూసుకుంటే అసలు ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు, మెడికల్ షాప్ లో ఇలా జరుగుతున్నాయి అంటే ఒక మాఫియా అండదండలతో, రాజకీయ నేత అండదండలతో ఇలా జరుగుతున్నట్టు మరో పక్క తల్లిదండ్రులు కూడా కఠిన చర్య తీసుకోవడం లేదని వాపోతున్నారు. అసలు ఈ డ్రగ్స్ కావచ్చు లేదా మత్తు పదార్థాలకు సంబంధించి కావచ్చు, తల్లిదండ్రులు ఈ వ్యవహారాలపై ఏమంటున్నారు అసలు?
ఖచ్చితంగా తల్లిదండ్రులు అయితే తీరని కడుపు కోతని అనుభవిస్తున్నారు. తమ కళ్ళ ముందే నిస్తేజం అయిపోతున్న యువతను తమ పిల్లల్ని చూసుకొని వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఒక పక్క ఇప్పటికే అటు గుర్తు తెలియని బ్రాండ్లను తాగి అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు, మరోపక్క గంజాయి విక్రయాలలో కూడా విజయవాడ టాప్ గేర్ లో ఉన్నది. ఇప్పటికే అనేక ముఠాలను గంజాయి విక్రయిస్తున్న ముఠాల పైన విజయవాడ పోలీసులు అటు ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా తెరచాటు వ్యవహారంగా నడిచిపోతూనే ఉన్నది. గంజాయిని దేచగా విక్రయిస్తున్నారు, వాటిని మత్తులో పడి తమ బంగారు భవిష్యత్తును విద్యార్థులు అయితే నాశనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ఇంకా మరికొంత ఇప్పటికే పోలీసులు అయితే తమకు సాధ్యమైనంత స్థాయిలో గంజాయి విక్రయదారుల పైన కావచ్చు, ఇతరత్ర ఇటువంటి మందుల మాఫియా పైన అప్పుడప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా కఠినంగా వ్యవహరించాలి. ఒకసారి కనుక వాళ్ళు ఇటువంటి కేసుల్లో దొరికినట్లయితే వాళ్ళ పైన పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలను అమలు చేసినట్లయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కావు, విద్యార్థుల భవిష్యత్తు పాడు కాకుండా ఉంటుంది అనేది తల్లిదండ్రులు అందరూ కూడా చెప్తున్నారు. అయితే పవన్, ఇక్కడ చూసుకుంటే యువత ప్రతి విషయానికి స్పందించి మంచి మంచి లెక్చర్లు ఇచ్చే యువత అసలు ఎందుకు పెడదవ పడుతుంది అని అనుకోవాలి? యువత ఎందుకు ఆలోచించలేకపోతుంది? అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడడం, గంజాయి కావచ్చు లేకపోతే డ్రింక్ కావచ్చు, ఇలాంటి వాటికి అలవాటు పడి ఎందుకు జీవితాలను నాశనం చేసుకుంటుంది ముఖ్యంగా యువత? అంటే నీతి వాక్యాలు చెప్తుంటారు, వాళ్ళకి వీళ్ళకి సలహాలు ఇస్తుంటారు, కానీ యువతే పెడదవ పడుతుంది దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ప్రధానంగా చూసినట్లయితే గుంటూరు శివార్లు ఇటు విజయవాడ శివార్లలో ఉన్న కాలేజీల్లో ఉన్న యువత పెద్ద ఎత్తున పెడతో పడుతుంది. ఇటు సినిమాల ప్రభావం కావచ్చు, ఇతరత్ర అనేక రకాలైన సమాజంలో వస్తున్న మార్పులకు లోనై విద్యార్థులు ఆ తొలి దశలో యవనంలోకి అడుగు పెట్టంగానే వాళ్ళకు వాళ్ళు రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఫీల్ అవుతున్నారు. దాంతో అటు తల్లిదండ్రులు కూడా అడిగినంత పాకెట్ మనీ ఇస్తుండడంతో వాళ్ళు ఇటువంటి అలవాట్లకు లోనవుతున్నారు. మద్యం కొనుగోలుకి అధికంగా డబ్బులు ఖర్చు అవ్వడంతో ఇది తక్కువ ఖర్చు, అట్లనే ఎవరికి అనుమానం కూడా రాకపోవడంతో ఇటువంటి టాబ్లెట్ల వైపు యువత విద్యార్థులందరూ కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఇటువంటి టాబ్లెట్లు తీసుకోవడం వల్ల వాళ్ళు నిజంగానే భవిష్యత్తును ఎంత కోల్పోతున్నారనేది యువతకి ఇప్పుడు అర్థం కావడం లేదు. కానీ దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతాయని అటు డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. ఇటువంటి టాబ్లెట్లు వాడటం వల్ల నాడీ వ్యవస్థ మొత్తం ఛిద్రమైపోతుంది. 40-50 సంవత్సరాలు వచ్చేసరికి ఎందుకు కొరగాని వాళ్ళుగా ఈ విద్యార్థులు యువతంతా కూడా తయారవుతారంటూ కూడా అటు వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి విద్యార్థులు వాళ్లకు వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించాలి, ఇటువంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా తమ భవిష్యత్తు పైనే టార్గెట్ గా పెట్టుకోవాలని చెప్పేసి అందరూ సూచిస్తున్న పరిస్థితి అయితే అయితే ఓకే. ఎప్పుడు చూసినా పోలీసులు ప్రతి విషయంలో చాలా అలర్ట్ గా ఉంటారు, పట్టుకుంటారు, కానీ సమస్యలను పరిష్కరించడంలో మాత్రం విఫలమవుతూ వస్తూ ఉంటుంటారు. సో అసలు పోలీసులు ఏమంటున్నారు అంటే ఈ మత్తు పదార్థాల విక్రయానికి సంబంధించి కావచ్చు, ఇన్ని జరుగుతున్నా సరే నామకే వాస్తేలాగా కనిపించడం వదిలేయడం అంతే జరుగుతుంది తప్పితే కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని అనుకోవచ్చు. అలాగే పోలీసులు ఏమంటున్నారు వీటికి సంబంధించి? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒకంత చురుకుగానే వ్యవహరిస్తున్నారు. వైజాగ్ నుంచి వైజాగ్ కేంద్రంగా పెద్ద ఎత్తున గంజాయి దందా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతూ అధికారులు ఎప్పటికప్పుడు గంజాయి ముఠాలని అరెస్ట్ చేస్తూనే వచ్చారు. అయితే తాజాగా ఇటువంటి ఈ మందుల విక్రయాలపైన ఇంతవరకు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు కూడా అందలేదని తెలుస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే తమ బిడ్డ భవిష్యత్తు పాడవుతుంది, పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతారు అనే ఒక భయాందోళనలకు లోనై వాళ్ళు ఇంతవరకు కూడా ఫిర్యాదు చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కేవలం కొన్ని సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు పోలీసులు స్ట్రింజెంట్ యాంక్షన్ వాళ్ళపైన తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటు ఈ కథనాలు చూసిన తర్వాత అటు ఏపీ పోలీస్ ఈ మందులు ఎక్కడైతే అమ్మకాలు కొనసాగిస్తున్నారో వన్ టౌన్ కేంద్రంగా ప్రతి ఏజెన్సీలో కూడా పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ డీలర్లందరూ కూడా ఈ మత్తు దందాకు తెర తీసినట్లుగా తెలుస్తుంది. వాళ్ళపైన కనుక పోలీసులు దృష్టి పెట్టి ఒకసారి వాళ్ళందరినీ కూడా పట్టుకున్నట్లయితే ఈ మత్తు దందాకు చెక్ పడే అవకాశం అయితే కనపడుతుంది. వాస్తవానికి ఇప్పటికే పోలీసులు సమర్థవంతంగానే కొంతవరకు అటు గంజాయి దందాకైతే చెక్ పెట్టగలిగారు, కానీ దీని వ్యవహారంలో మాత్రం ఇంకా పోలీసుల దృష్టికి రానట్టు కనపడుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఫిర్యాదు చేస్తే మాత్రం తాము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తాం, మెడికల్ షాప్ యజమానులపైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైతే వాళ్ళ లైసెన్స్ రద్దుకు తామే డ్రగ్ కంట్రోల్ కు సిఫార్సు చేస్తామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి. ఓకే పవన్, మీరు చెప్తున్నట్టు ఎందుకంటే మెడికల్ షాపుల్లో కూడా అంటే మనకి బేరం అవ్వాలి, పనులు జరగాలని అనుకుంటున్నారు తప్పితే అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదన్న ఆలోచన అయితే మెడికల్ షాప్ వాళ్ళకి తెలియడం లేదనే అనిపిస్తుంది. ఏది అడిగితే అది ఇవ్వడం, మత్తు పదార్థాలు ఎక్కువగా జరుగుతున్నట్లయితే అర్థమవుతుంది, కానీ ఖచ్చితంగా దీన్ని బట్టి ఇంకా పోలీసులు ఇంకా కఠిన చర్య తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పటి వరకు
ఖచ్చితంగా ఇప్పటికే కొంతమంది మెడికల్ షాప్ యజమానులు ఎవరైతే ఈ డ్రగ్ టాబ్లెట్లు అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా అధికారుల దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వన్ టౌన్ కేంద్రంగా ఈ అమ్మకాలన్నీ కూడా కొనసాగుతుంది. అట్లనే విజయవాడ టూ టౌన్ లో కూడా కొన్ని మెడికల్ షాపులు, కళాశాలల దగ్గర ఉన్న, కాలేజీలకి అత్యంత దగ్గరగా ఉన్న మెడికల్ షాపుల్లో ఈ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా ఇప్పటికే గుర్తించారు. ఎవరు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇట్లాంటి అమ్మకాలు జరిపినట్లయితే ఇకపై డెకాయ్ టీములను పెట్టి ఎవరెవరైతే ఇటువంటి విక్రయాలు జరుపుతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలకు అటు విజయవాడ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అటు గుంటూరు శివార్లు కావచ్చు, ఇటు విజయవాడ శివార్లలో ఉన్న కొన్ని మెడికల్ షాపులలో కూడా ఇటువంటి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. రీటైల్ అమ్మకాలే కాకుండా పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ డీలర్స్ కూడా ఇతర జిల్లాలకు కూడా ఇటువంటి మందులన్నింటినీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా సప్లై చేస్తున్నారు. కాబట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాన్ని అయితే పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. రైట్, థాంక్యూ పవన్. తెలిసిన వాళ్లకు చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. తెలిసి తెలియని వాళ్ళకి అసలేం చెప్పలేం. కొంతమంది మోడ్రన్ యూత్ మత్తు చిత్తులో తప్పటడుగులు వేస్తుంది. తాగడం, తందనాలాడడం, ఆపై కిక్కు పెంచుకునేందుకు టాబ్లెట్లు. యువతను మత్తు టాబ్లెట్ల ఉచ్చులో దింపుతూ వారి జీవితాలను ఆగం చేస్తోంది మత్తు టాబ్లెట్ల మాఫియా. రాజధాని నడిబొడ్డుల్లో గుట్టుగా సాగుతోంది ఈ వ్యాపారం. సంపన్న శ్రేణి, ఎగువ, మధ్యతరగతి యువతకు లక్ష్యంగా చేసుకుని కోట్లకు దండుకుంటోంది. మత్తు చిత్తులో జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్ని కావు. మద్యం అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డు బద్దలు కొడుతోంది. నెలకు 2,000 కోట్ల రూపాయల అమ్మకాలతో టాప్ గేల్లో ఉంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మత్తు టాబ్లెట్ల మాఫియా రెచ్చిపోతుండడం కలకలం రేపుతుంది. మందు షాపులే కేంద్రంగా బ్లాక్ మార్కెట్లో సాగుతున్న దందాతో యువత భవిష్యత్తు మత్తులో చిత్తవుతుంది. దాంతో కడుపు కోతకు గురవుతున్నారు తల్లిదండ్రులు. వాళ్ల ఆవేదనైతే అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్ర బిందువు అయిన విజయవాడలో నాసిరకం మందులతో పాటు ఇప్పుడు మత్తు టాబ్లెట్ల క్రయ విక్రయాల్లో కూడా ముందంజలో ఉండడం కలవరానికి గురిచేస్తుంది. విజయవాడ వన్ టౌన్ కేంద్రంగా రోజుకు లక్షల్లో మత్తు టాబ్లెట్లు రాష్ట నలుమూలలకు సరఫరా అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ రికమెండ్ చేస్తేనే ఇవ్వాల్సిన మందులను మెడికల్ షాప్ యజమానులు ఎలా ఇవ్వగలుగుతున్నారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కనీస అనుభవం లేని వ్యక్తులు వైద్య రంగంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫార్మసిస్టులు లేకుండా మందులను ఎలా విక్రయిస్తున్నారు? ఇంత బహిరంగంగా థర్డ్ పార్టీ మత్తు మందులు అమ్ముతుంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదని విద్యావంతులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. అయితే రాజకీయ ఒత్తిడి కారణంగా అధికారులు సైలెంట్ అవుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఒకపక్క కరోనా, మరోపక్క అంతుచిక్కని వ్యాధులతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం కూడా తెలిసిందే. ప్రజల్లో ఉన్న ఈ ప్రాణ భయాన్ని అదునుగా చేసుకుని నాసిరకం మందులు సరఫరా చేస్తున్న మాఫియా కోట్ల రూపాయల ఖరీదు చేసే మందులను విజయవాడ మార్కెట్లోకి దిగుమతి చేసుకుని యథేచ్ఛగా జనానికి అంటగట్టేస్తున్నారు. మంచి భవిష్యత్తుతో రేపటి తరానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత ఈ మత్తు టాబ్లెట్ల రొచ్చులో పడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుని తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తోంది. మత్తు టాబ్లెట్లు ఒక్క షీట్ ప్రస్తుత మార్కెట్లో 1,000 రూపాయలు పలకడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక వ్యక్తి 5 నుంచి 10 టాబ్లెట్ల వరకు సేవించి మత్తులో ఊగుతూ లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. నాసిరకం మందుల మాఫియాపై, టాబ్లెట్లు బ్లాక్లో విక్రయించే గ్యాంగ్పై తక్షణమే నిఘా పెట్టి మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాలంటున్నారు పేరెంట్స్. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.